మీ పేరు? హరి అండి. ఏం చేస్తుంటారు? నేను టిఫిన్ సెంటర్ మాస్టర్. అవునండి, మాదే అండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? 25 సంవత్సరాలు. నేను 40 ఏళ్ళు అయింది. ఇక్కడనే ఉట్టి ఇక్కడనే పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మీ అభిప్రాయం ఏంటిది? చేస్తారంట అన్ని పనులు చేస్తారంటే? ఇప్పుడే కదా, కొత్త కదా, చేస్తారనే నమ్మకం అయితే మాకు ఉంది. చేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఆటో వాళ్ళకు అందరు స్ట్రైక్ చేస్తున్నారు, ఫ్రీ బస్సులు బంద్ చేయాలి ఆడవాళ్ళకని, మీరేమంటారు? ఇప్పుడు ఆటో వాళ్ళ గురించి పాపం వాళ్ళు ఇబ్బందే పడుతున్నారు. పబ్లిక్ ఫ్రీ బస్సులు పెట్టడంతో ఏంటంటే ఒక ఏజ్ వాళ్ళకు పెట్టింటే సరిపోతుండే, బాగుంటుండే. కానీ అందరికీ అనే వరకు ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు అందరికీ వచ్చేసినాయి కాబట్టి లేని వాళ్ళకు పెట్టింటే బాగుండు. రాహుల్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకము అమలు చేస్తారు అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఎలా ఉంటుంది అనుకుంటారు? ఎలా ఉంటుందంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇక అదే కంటిన్యూ చేస్తుండొచ్చు అంతే నాకు తెలిసి అనుకుంటున్నా నేనైతే. మామూలుగా చేంజ్ చేసేది కొద్దిగా పెద్ద ఈ ఆరోగ్యశ్రీ మీద మా నాన్నగారు కూడా మొన్నటిదాకా ఆరోగ్యం బాగాలేక బ్రెయిన్ ఆపరేషన్ అయింది. ఆరోగ్యశ్రీ మీదనే చేసిర్రు ఆపరేషన్ వరకు. మెడిసిన్ మొత్తం మేమే పెట్టుకున్నాము. అలా మెడిసిన్ కూడా లేని వాళ్ళు ఉంటాం, అది కూడా వాళ్ళే పెట్టే విధంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్ మీ పేరు? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు? బిజినెస్ ఏమండి. ఇక్కడ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఒరిజినల్ ఎక్కడ? ఒరిజినల్ అంటే మా నల్గొండ డిస్టిక్. ఇప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు అమలు చేస్తా ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో 6 పథకాలు అమలు అవుతాయి అంటారా? అయ్యే ఛాయిస్ ఉంది, కాకపోతే కొంచెం గవర్నమెంట్కి లాస్ ఉండేటట్టుంది ఎలాగైనా. ఎందుకంటే ఫ్రీ పథకాలు కదా, చాలా ఎలా అయిపోద్దో తెలియదు. లాస్ట్కి కొన్ని ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల లాస్ అయిపోద్ది, మన మీదనే పడుతుంది అని అనుకుంటారు పబ్లిక్లో న్యూస్ కూడా వస్తుంది కదా, ఫ్రీ పథకాలు ఎందుకు అనవసరంగా ఇంతగానము లాస్ట్ రోజుకు 5 కోట్లు 6 కోట్లు బస్సుల గురించి చెప్తున్నారు కదా. లాస్ట్కి ఏమైపోతుందో ఎవరికి ఏం కన్ఫర్మ్ తెలియదు. అందువల్ల ఏది కంటిన్యూ అవుతుందో ఏది కంటిన్యూ కాదో ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడైతే బస్సుది కంటిన్యూ అవుతుంది, అది ఎప్పుడు క్లోజ్ అవుతుందో లేదో తెలియదు. ఫ్రీ అంటే ఎవరికైనా కన్ఫర్మ్ ఉండదు కదండి జనాలకి, అందువల్ల అది ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు. నీ పేరు? మారుతి. ఏం చేస్తుంటావు? టీపీ సెంటర్లో పనిచేస్తాను. హైదరాబాదా? కర్ణాటక. కర్ణాటక. ఓకే, కర్ణాటకలలో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ అమలు చేసిందా మరి? ఏమో మనకు తెలంగాణ ఉండడం కదా, కర్ణాటక వెళ్ళలేదు ఇంకా. వెళ్ళలేదు. ఓకే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అన్నీ అమలు చేస్తూ ఉంటుంది 6 పథకాలు. దాంట్లో నీకు పథకాలు ఏమి నచ్చినాయి, ఏమి నచ్చలేదు? అదే అంత అంటే ఫ్రీ బస్ సర్వీసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కదా, ఫ్రీ బస్ సర్వీసెస్ బంద్ చేయాలని ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, చాలా మంది అంటున్నారు లాస్లో ఉన్నది ఎందుకు స్టార్ట్ చేసారు అని. ఇప్పుడు ఆటో వాళ్ళకి లాస్ అవుతుంది ఎట్లానా అంటే వాళ్ళు కిరాయికి ఇప్పుడు వాళ్ళు ప్యాసింజర్ కొడతలేదు కదా, అంతకి లాస్ అవుతుంది వాళ్ళు. ఓకే, ఓటు వేసావా? ఓటు వేయలేదు, నాకు కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో వేసాను. ఓకే, ఇక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ముందర చాలామందికి జాబ్స్ ఇస్తూ అంటారు, దాని మీద మీ స్పందన ఏంటి? జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, ఇస్తారా ఖచ్చితంగా? ఏమో ఇప్పుడు చూడాలి ముంగడా. ఓకే, ఇప్పుడు ఈ పథకాలన్నీ కొన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ కాపీ కొట్టారని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, మీరేమంటారు? మనం కన్నుతో చూస్తేనే కాపీ కొట్టడానికి అన్నాను. థ్యాంక్ యూ.